హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరెంట్ బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు. నరమానవునికి నాలుగు రోగాలు వచ్చి ఎప్పుడు కాలం చేసేది తెలియదు. కాలం చేసిన నాడు మన ఎన్ని నిన్నులు ఎత్తకపోతారు బంగారం. నిన్న వాళ్ళు బయట వారు ఇస్తారు పైస బలాత్రం. నిన్న వాళ్ళు ప్రజలే మన కన్న పిల్లలు అనుకున్నారు. పట్టం మీని ప్రజలే మన కొడుకులు, పట్టం మీని ప్రజలే మన బిడ్డలు అనుకుందాం. మన కొడుకులు కావాలి, బిడ్డలు కావాలి. ఈ వయసుకు వచ్చిన అయ్యా, ఈ వయసుకు వచ్చిన కూడా మనకు ఒక్క కొడుకు లేడు, ఒక్క బిడ్డ లేదు. గొడవాళ్ళ భాగ్యం గొడపు నాదుల పాలు, దాసుకున్న దైవం ధరణి దేవత పాలు. ఆవులు గోవులు ఉంటే పాలు వల్ల పాలు, మిగిలిన దేవుడు ఉంటే మెడల బిడ్డల పాలు. కోళ్ళ చేత ఎన్నేళ్లు బతికిన కాడి కొరకే, ఎంత కష్టం చేసిన పుక్కడు కూటి కొరకే. సైడ్ కాడికి పురుగులు ఎన్నో పురుగులు వస్తున్నాయి, సస్తున్నాయి, వస్తున్నాయి, సస్తున్నాయి. ఆ పురుగుల రీతి మానవ జీవితం అంటారు. నాగా ఇంత సంపాదించినా గాని రేపరేపటికల్లా మనం ఏ ఊరికో రంగమ్మ పల్లెకో ఆడికో ఊరికో ఏ ఊరికో పల్లెకో పోయినాడు ఎదురుగా వచ్చి అయ్యాడు వంటి నీకు ఏ పాడు సంపాదించినామని ఏ మానవుడు అడగడు. గర్భస్థాన కొడుకులు బిడ్డలు ఎంత మంది అని అడిగితే లేని కొడుకుల పేరు, లేని బిడ్డల పేరు, పేరసయ్య పునరు పాడేవాడనే కొడుకులు గణాలి, కోరికలు తీరాలి, బిడ్డల గణాలి, భ్రమలు తీరాలి. పండ్ల చెట్టు కిందికి పది మంది వస్తారు కానీ ముండ చెట్టు కిందికి ఎవరు రారు. నాదా తానెవరో, తన వారెవరో, తన ఊకు జీవికి తగువాయే మనసా. తానెవరో, తన వారెవరో మాయా. తానెవరో, తన వారెవరో, తన ఊకు జీవికి తగువాయే మనసా. తానెవరో, తన వారెవరో మాయా. పిల్లలెవ్వరో జీవా, పిల్లలెవ్వరో, తానెవరో, తన వారెవ్వరో,
గాలి కంపనచ్చి కాకి గూడు పెట్టి గూటి లోపల రెండు గుడ్లు పెట్టి గా గుడ్డు పగిలి పాయే పిల్లల కసి పాయే గా గూటితో నొక్క మాట చెప్పి పోయినదా తానెవ్వరో తన వారెవ్వరో ఈ ఇల్లాలెవ్వరో జీవా పిల్లలెవ్వరో తానెవ్వరో తన వారెవ్వరో మాయ చుట్టూ తిరిగి రట్టాడి ఒక ఇసవంటిగా గుట్ట చుట్టూ తిరిగి రట్టాడి ఒక ఈగా పెట్టేను ఒక తెట్టే ప్రేమతోటి ఈగలు తేనె తాగిపాయే తెట్టె రాలిపాయే ఈగలు కసిపాయే గా తెట్టెతో నొక్క మాట చెప్పి పోయినయా తానెవ్వరో తన వారెవ్వరో ఈ తలువు నుండి జీవి తరలి వెళ్ళంగా తానెవ్వరో తన వారెవ్వరో మాయ చిత్తస్వాతివానయ్యేకమై కురియంగా చిత్తస్వాతివానయ్యేకమై కురియగా ఈ చిప్పలో వడ్డాది ఒక్క చినుకు ఈ చిప్ప పగిలిపాయే ముచ్చే మెచ్చసిపాయే గా చిప్పతో నొక్క మాట చెప్పిపోయినదా తానెవ్వరో తన వారెవ్వరో ఈ తనువు నుండి జీవి తరలి వెళ్ళంగా తానెవ్వరో తన వారెవ్వరో మాయ అంటే సిరవంతరం నడవంతరం దద్రం ఎల్లకాలం సాగు నగదు బతుకు ఎన్నెళ్ళకు నేర తప్పదు నూరేళ్లకున్న సాగు తప్పదు అగో కొడుకుల కంటే ఓ బాధ కనుగుంటే ఓ బాధ బిడ్డల కంటే ఓ బాధ కనుగుంటే ఓ బాధ కనకపోతున్నావు గొడ్డోళ్ళు అంటారు కనకపోతున్నావు గొడ్డు పుట్టుక పాడబడ వాళ్ళకి ఎక్కడే వాళ్ళు ఉన్నారు గొడ్డోళ్ళు ఉండరు కంటేనావు ఓ బాధ కొంతమంది ఏమైనా మొక్కుతారు ముసలోళ్ళు అయ్యా యువతర్వ రాజా అని కుక్కల వాడి మంచంలో వండుకున్న శాతగార ముసలోళ్ళు అయ్యా ఓయ్యవ ధర్మరాజా నాకు మరి అటువంటి అదిగో మరి భూపాల పెళ్లి కాడా నాకు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకులు బాయి పని చేస్తారు నన్ను చెప్పను గుంటబోకు తండ్రి ఇంకొక పదేళ్ళు ఎక్కువ బతికి నన్ను పనులరిగా దాకా తింటారని కొంతమంది మొక్కుతారు కొంతమంది ఏమని మొక్కుతారంటే అయ్యా దేవుడా నన్ను ఎందుకు ఉంచుతానవు తండ్రి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నా కళ్ళు మనవలు మనవరాలు తలంత బలగా ఉన్నది గాని నన్ను ఒక్క కొడుకు బుక్కడ పోయబెట్టి అరుచుకుంటలేడు ఒక్క కోడలు దగ్గర తీస్తలేదు ఒక్క బిడ్డ నా ముఖం మరీ చూస్తలేదు నన్ను ఎందుకు ఉంచుతానవు తండ్రి చెప్పని కొంటాము మరి కొంతమంది మొక్కుతారా అంటే ఉంచడానికి కొంచెం అంటే కొంచవడానికి యమధర్మరాజు మన మేనత్త కొడుకు కాదు మేనముద్దుల బావ కాదు పండువంటి నాడు ఆకురాలక మనవి ఆవిసిండి నాడు ప్రాణం పోక తప్పది ఉన్నారా మన ఉన్నంత సేపు కన్న పేరు ఉండాలి లంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలి ఎడ్డుదో గుడ్డుదో ఒక్క బిడ్డ ఉండాలి లంగో దొంగో ఒక్క కొడుకు ఎందుకనంటే ఇంత దూరాన ఉండి అవ్వయ్యను వదిలిపెట్టి వచ్చి అవ్వయ్యను వదిలిపెట్టి వచ్చి ఎక్కడ జమ్మికుంట కాడున్నా ఎక్కడున్నా గాని మరి అటువంటి అవ్వయ్య కుక్కిలబడ్డ మొదలావు ఈ కొడుకు ఏర్పాటు అయితే మరి అటువంటి మా అవ్వ కుక్కిల పడ్డది మా నాయన కుక్కిల పడ్డ అని భార్య పిలగన్లు తీసుకుని అవ్వయ్య దగ్గరికి వచ్చి తలాపను కూర్చుండి తల కింద చెయ్యేసి లేపి కూర్చునబెట్టి అవ్వా నీకేమనిపిస్తాంది నాయనా నీకేమనిపిస్తాంది అని కష్టం సుఖపడిగినోడు కొడుకు మనున్నంత సేపు ఇక్కడ పోయబెట్టి అరుచుకున్నోడు కొడుకు సచ్చినాడు ధర్మంగా దారం వేసుకున్నోడు కొడుకు ఒక్క బిడ్డ గిసోటి బిడ్డ ఎందుకనంటే మరి చూడుండ్రి అసోటి బిడ్డ ఎందుకు ఎక్కడికి వస్తదంటే అవ్వయ్య కుక్కిల వాడంగానే అత్తతోటి మామతోటి లొల్లి పెట్టుకుని భర్తతోటి లొల్లి పెట్టుకుని అవ్వయ్య దగ్గరికి వచ్చి కుండెడు నీళ్లు కాగబెట్టి జాలారి రేవున అవ్వయ్యను కూర్చునే పెట్టి అలాంటి స్నానం పోసి తలకు సమరేసి తడిబట్టలు ఎడిచి పొడి బట్టలు కట్టి పసివీలలో 10 రోజుల పాటు అవ్వయ్య నడుచుకున్నటోళ్ళు బిడ్డలు రేపటికల్లా మనకు అటువంటి కుక్కిల వడ్డ నాడు అరుసుకున్న తందుకు మనకొక్క బిడ్డ లేదు మనకొక్క కొడుకు లేడు 60 ఏళ్ళకెచ్చును 70 ఏళ్లకు తచ్చున్నాం ఏది ఏమైనా మంచిదే భగవంతుని పూజలు చేద్దాము భగవంతుని పూజలు చేసి
కొడుకుల బిడ్డల వరకు తెచ్చుకున్నాం. తల్లంటంది వద్దు బావ, మన కొడుకుల బిడ్డలు లేకున్న ఈ పట్నం మీద ప్రజలే, ఈ పెద్దపాపయ్య పల్లి ఉల్లే పట్నం మీద ప్రజలే, మన కొడుకులు పట్నం మీద ప్రజలే మన బిడ్డలు అంటారు. ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారయ్యా, ప్రజలు మన కొడుకులు ఎట్లయితారయ్యా. సరైన బుర్రైన తన సేను వండాలి, గుడ్డైన కూనైన తన గడుపు తనకు వండాలి. అక్క కొడుకులు అక్కడికి రారు, చెల్లె బిడ్డలు చేతికి రారు. కళ్ళు కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కళ్ళ మీద పడ్డ మహిళ కావాలి. ఏది ఏమైనా మంచిది, వయసుకు భగవంతుని పూజలు చేద్దాం అని అంత తండ్రి భర్తను సల్లిళ్ళ కుండోలే సల్లవడగొట్టింది. భగవంతుని పూజలకు భర్తను ఒప్పించింది. పూజలకు పోదాము. ఎచ్చిపోయిందట బామా, ఇంటి కాడ తడిపెడి తడిపెడతాను, వేసి పూజ పట్టే సమాన తయారు చేసుకుని ధర్మ కోడమ్మ ధర్మ కోడగాడ బంగ శృంగారిస్తాను అన్నాడు. వేడికైనా అయ్యో భార్య Yeah.
మాడిపేడ పాలకిస్తున్నట్టు నీ తారు చంప దేవుడు ఇచ్చినట్టు ఉన్నాయి ఎర్రగున్నా తోలుసక్కడ నల్లగున్నా రాత సుందారు నలుపు మాట నులుపు నీ మాట రమ్మని నా మాట అంతేనా నీ మాట నా మాట రారా అంతేనంటావా ఓహో మాట ఏందో నువ్వు స్టైల్ అట నా స్టైల్ అట కొత్తగా నాట మంచిగా నాట ఇవన్నీ ఉంటాయా ఊయికి సప్పుడేకి వాళ్ళ స్టైల్ గా తయారైనవి అంటే ఓడిసిపోయి లెక్క రోజు కట్టుకున్న సీరె కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మంజునా సౌదరి పేర్లు పెట్టవచ్చు ఏమని ఏది పిల్ల ఎప్పుడు చూసినా ఒకటే సీరె మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒకటే బ్లౌజ్ మీద ఉంటావా అని మంది పేర్లు పెట్టవచ్చే అయ్యో పాపం పాడవడం మంది పోతున్నాం ఆ సక్కదనమేనా ఇంట్లో మొగలు పాడక ముందు పోతున్నాం ఈ సక్కదనమా పెళ్ళైనప్పుడు ఉన్న భయం ఆడదానికి సత్యదాక ఉండాలి అమృతవాడదు పెదవులు ఆడిచ్చినప్పుడే మనం అనుకోవాలి ఉచ్చసాడిపోతుందని ఇక గిట్టి అయ్యే పట్టారా ఆలోచించంగ చింతంగ నాకు ఒకటి గుర్తుకొచ్చింది మా అవ్వగారు పెట్టిన గుండి అమ్ముని అగ్నిప్పలు పోసుకొని ఇంట్లోకి పోయి అటు నూకొని కట్టుకొని వచ్చేసా కట్టుకొని వచ్చేసాడు ఇస్త్రీ అంటే హైరన్ ఇస్త్రీ అంటే హైరన్ వేసుకొని కట్టుకొని వస్తున్నాను మీ అవ చెప్పిందండి మా అవకే మొక్కల్ని మీ అవ దానికే మొక్క అవ దానికే అవ గుణానికయ్యా మా అవ గుణానికి మొక్కలేదు రెండు తప్పింది బిల్లు తప్పింది రేపటి కాడికి నన్ను కూడా ఇస్త్రీ ఇస్త్రీ అయి ఉంటానండి నీ బట్టలు కూడా ఇస్త్రీ చేసినట్టు నాకు దోచి నా అంగిట్లో ఇస్త్రీ అసలు ఖర్చు ఉండదు నీకు రూపాయి ఖర్చు ఉండదు బయట ఇంటికి రావాలి కానీ ఇంట్లో బయటకు పోతా అయ్యా అట్లా అనుకుంటే బిజీ అయ్యా ఒక్క కడ ఉన్నాడు ఉంటాయి ఎప్పుడు ముద్దకే ఉంటాయా నీ బాధ్యత ఎప్పుడు పోయేకరాడు ఊసుకునే పోతుంది ఎప్పటికుంటదా తనవే ఎప్పటికుంటలేదు పైసలు ఉంటాయా పైసలు ఉంటాయి ఆయన పైసలు ఉంటాయి బండి కట్టినారా ఇవి రెండా అయ్యో గిది జిబ్బె పెట్టుకోలేదు కదా ఈ రెండు మరేగా ఎట్లు గుర్తిపెట్టినావు మరి దీని గుర్తి ఎందుకు పెట్టలే దొంగది దొంగది అంతేనంటవా ఇక బండి కట్టినా భగవంతుడు పుయ్యలకు పోదావా ఇళ్లలో ఉన్న ధనవంత తీసి బండ్లలో వస్తున్న బండికి భారెడ్డగా టిల్లా నిరుసులు ఉండిపోయి గొలుసులు సాగుతున్నాయి బళ్ళు శాపంతులోలే భార్య భర్తలు బయలల్లో పట్టేదమ్మా